Praise the Lord. Rabbi Today broadcast ku swagatam. Professor Kaila Daniel. Bible Devudu Vigraharadhikulanu champamannada? Enduku champamannadu? Bible Devudu Vigraharadhikulanu champamannada? Enduku champamannadu anedi ee roju manam cheppukune subject. Israelilu ante Yudulu tamukoka భూభాగాన్ని వెతుక్కుంటూ ఈజిప్ట్ నుండి ఇప్పుడు మనం దాన్ని ఈజిప్ట్ అని పిలుస్తున్నాం కానీ బైబిల్ కాలంలో దాన్ని మిజ్రాయిం అని పిలిచేవాళ్ళు మిజ్రాయిం అది కాప్టిక్ లాంగ్వేజ్ కెమెత్ అనేది హీబ్రూలో ఈజిప్ట్ని కెమెత్ అనేవాళ్ళు అంటే బ్లాక్ ల్యాండ్ అని అర్థం హీబ్రూస్ అలాగా కెమెత్ అని పిలిచేవాళ్ళు ఈజిప్టియన్స్ ఏమో ఆఫ్రికన్స్ ఏమో మిజ్రాయిం అని పిలిచేవాళ్ళు దాన్ని మనం ఇప్పుడు ఈజిప్ట్ అని చెప్పుకుంటున్నాం ఈజిప్ట్ నుండి ఇస్రాయేలీలు ప్రయాణమై తమకు ఒక భూభాగాన్ని వెతుక్కుంటూ క్రీస్తు పూర్వము 1445 నుండి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు ఇప్పుడు సూయజ్ కాలువగా పిలువబడుతున్న ఆ కాలువని పూర్వం ఎర్ర సముద్రం అనేవాడు ఎర్ర సముద్రం ఈ ఎర్ర సముద్రాన్ని దాటి మిద్యామిన్ సౌదీ జోర్డాన్ మీదుగా వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించారు వారి యొక్క ప్రయాణంలో 32 యుద్ధాలు చేశారు 32 యుద్ధాలు బైబిల్ దేవుడు చెప్పింది ఏంటంటే ఇస్రాయేలీలతో మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు అనేకమైన దేశాలు మిమ్మల్ని అటాక్ చేస్తాయి అడ్డగిస్తాయి మీతో యుద్ధం చేస్తాయి అప్పుడు మీరేం చేయాలంటే వాళ్ళతో తప్పనిసరిగా యుద్ధం చేయాలి మీకు ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు చంపేయాలి బతకనివ్వకూడదు అని దేవుడు వారితో చెప్పాడు అక్కడ జరిగింది అది తర్వాత మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఏం చేయాలి అనేది అక్కడికి వెళ్ళాక దేవుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు ఏమో అనేది రేపు కానీ ఎల్లుండి కానీ మనం ధ్యానం చేస్తాం విగ్రహారాధికుల్ని ఎందుకు చంపమన్నాడు విగ్రహారాధన వెనకాల జరిగే అఘాయిత్యాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటాం ఇప్పుడు మొత్తం ప్రయాణం మనం చెప్పుకుంటున్నాం మనం అలాగా ఈ ప్రయాణంలో ఎంత దూరం అది అంటే ఈజిప్ట్ నుండి ఎరుషలేముకి 1,075.98 అంటే 2 పాయింట్లు తక్కువ 1,076 కిలోమీటర్లు దూరం 668 మైళ్ళు ఇది అంటే రోడ్ మ్యాప్ అన్నమాట రోడ్ రూట్ ఆ విధంగా ప్రయాణమై వెళుతూ 32 యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు 32 యుద్ధాల్లో కూడా వీళ్ళకి విజయం లభించింది ఆ విధంగా వాళ్ళని ఎవరైతే అడ్డగిస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోయారు అది అక్కడ జరిగింది అయితే రామాయణ కాలం దగ్గరకు వద్దాం మనం రామాయణ కాలంలో రాముడు నిష్కారణంగా అంటే కారణం లేకుండా చాలామంది చంపించాడు చాలామందిని మళ్ళా కృష్ణుడు అంటాడు అరే చంపడానికి నువ్వెవరే సావటానికి ఆడేవడరా కర్త కర్మ క్రియ అన్నీ నేనే అన్నాడు అన్నీ నేనే కనుక ఎదురుగా ఎవడొచ్చినా సరే వాడు పెదనాన్న కానివ్వండి అన్నయ్యలు కానివ్వండి తమ్ముడు కానివ్వండి ఎవడొచ్చినా సరే వాడిని చంపేసే అని పార్థుడికి కృష్ణుడు గీతోపదేశం చేశాడు అర్థమవుతుందిగా కురువృద్ధులను కూడా వదల్లా భీష్మాచార్యుల్ని ద్రోణాచార్యుల్ని అంటే మహామహుల్ని ఎవరిని కూడా ముసలోళ్ళను కూడా వదిలిపెట్టకుండా మొత్తం అందరినీ చంపేశారు
అంటే ముదుకొండ, ఈ లలిత్ కుమారు, సుగుణ, కరుణాకర్ సుగుణ, వీళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే రామాయణం మహాభారతం అంటే అది ఒక సత్యాగ్రహం అంటున్నారు. సత్యాగ్రహం అంట, చంపుకోవటం కాదు. ఎంతమంది చచ్చిపోయారో చెప్తా నేను. అయ్యేం సత్యాగ్రహాలు కాదంటే అవి యుద్ధాలు. యుద్ధం ఉన్న తర్వాత ఆడే చచ్చిపోవచ్చు, మనమే చచ్చిపోవచ్చు, ఎవడొకడు చచ్చిపోవచ్చు. మహాభారత యుద్ధంలో పాండవుల తరఫున యుద్ధం చేయడానికి ఒక మహావీరుడు వచ్చాడు. ఆయన పేరు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు యుయుత్సు అంటారు వాడిని, అని తెలుగులో అనువదించినప్పుడు యుధిష్ఠిరుడు అని అనువదించారు. అంతే, వీడు కౌరవుల యొక్క సేనలో 11 మహారథులను చంపేశాడంట. 11 మహారథులను అంటే 720,000 మందిని చంపేశాడంట. ఛా, నిజమా? నిజమేనా? బోరే, ఎప్పుడు 700,000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధంలో యుధిష్ఠిరుడు 720,000 మందిని చంపేస్తే పాండవులు ఎంతమందిని చంపేదరు? పాండవుల యొక్క కుమారులు వీరాభిమన్యుడు కానీ వీళ్ళు కానీ వీళ్ళు ఎంతమందిని చంపేశారు? వీళ్ళ తరపున ఉన్న వాళ్ళందరూ ఎంతమందిని చంపేశారు? 800,000 మంది ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అసలు ఎంత పెద్ద రాజ్యం, ఎంత జనాభా చెప్పండి. చెవులో పువ్వు పెట్టుకున్నవాడు, అందుకనే మీకు చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది. అప్పుడు జనాభా ఎంతరా, ఎంత జనాభా, ఎంత యుద్ధం అది! అసలు యుద్ధం జరిగినా? 700,000 సంవత్సరాల క్రితం మానవుడు ఉన్నాడా భూమి మీద? యుద్ధాలు జరిగినాయా అండి? వెపన్స్తో యుద్ధాలు చేశారా వీళ్ళు? అది మనకి కావాలి, అది కావాలండి. సరే, మహాభారత యుద్ధంలో అప్పుడు 100,000,000,000 మంది జనాభా ఉండి ఉండొచ్చు మీ ఉద్దేశం ప్రకారం. మా ఉద్దేశం ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా భూమి మీద అసలు మానవుడే లేడు. ఆ కాలాన్ని తీసుకొస్తున్నారు. సరే, అంత మహావీరులు ఇవాళ చైనాతో పాకిస్తాన్తో యుద్ధాలు చేయలేకపోతున్నారేంటి? రేపు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ యుద్ధం వస్తే అంటే పాండవులు, రాముడు, కృష్ణుడు, యుధిష్ఠిరుడు వీళ్ళందరూ మమ్మీ సినిమాల్లో ఆ అస్థిపంజరాలు లేచొస్తే చూడండి, సమాధుల్లో నుండి అలా లేచొస్తారంట కదా, యుద్ధంలో పాల్గొంటారంట. నిజమేనండి? శివకొండ గారు, ముదుకొండ గారు చెప్పండి. వాళ్ళందరూ యుద్ధానికి వాళ్ళు లేచి వచ్చేసి యుద్ధాలు చేస్తారా? ఎక్కడోళ్ళు అక్కడే, ఎక్కడో శవాలు అక్కడే పడిపోయినాయా చెప్పండి? మళ్ళా ఈ మహాభారతంలో రాస్తాడు, మహాభారత యుద్ధం ముగిసేసరికి మొత్తం అందరూ చచ్చిపోయారుగా. కౌరవులు అందరూ చచ్చిపోయారు, పాండవులు అందరూ చచ్చిపోయారు, మొత్తం పిల్లకాయలు కూడా చచ్చిపోయారు. మొత్తం చచ్చిపోయేసరికి ఆ ఇంకా నా బతికెందుకులే అని ద్రౌపది చితి మంట, చితి అంటే పొలలు ఎరుకొని మంట పెట్టుకొని ఆ చితి మంటలో పడి దూకి చచ్చిపోయిందంట. కాలిపోయి చచ్చిపోయి బూడిదైపోయింది. అప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు అని రాసుకొచ్చాడండి మహాభారతంలో. 25 సంవత్సరాలు అయితే ఆ పెళ్ళెప్పుడు ఏ వయసులో పెళ్ళయింది, ఏ వయసులో పిల్లలను కంది, 5కి 5 పిల్లలను కందగా వీళ్ళు ఎప్పుడు పెద్దోళ్ళు అయ్యారు, ఎప్పుడు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు అంటే 25 సంవత్సరాలు వయసు లేకుండా యుద్ధంలో పాల్గొనగా వాళ్ళు, అప్పుడు ఈమె వయసు ఎంత అవ్వాలి అండి? అలాగే అర్జునుడు అంట మహాభారతంలో చచ్చిపోయేటప్పుడు ఆడు వయసు ఎంతో రాశారండి. ఇక్కడ నేను రాశాను, నోట్స్లో రాశాను. 91 సంవత్సరం అంట, 91 సంవత్సరాల వయసులో యుద్ధంలో ఉన్నప్పుడు 25 సంవత్సరాలు అంట ద్రౌపదికి. ఏరా ముసలోడు ఎంత విలువిద్యుత్ కొడితే మాత్రం నన్ను భార్యగా తీసుకెళ్తాడ, పనికి మళ్ళీ అదే వెళ్ళిపోరా అంటది ఇంకొక ఆడదైతే. అర్థమవుతుందా? యవత కాపురం చేయదు. వీడికి ఎంత వయసు ఉంటే ధర్మరాజుకి ఎంత వయసు ఉంటుంది? వీడికి 91 సంవత్సరం అయితే అంత ముసలితో కాపలా చేస్తారు? అసలు మీరు చేయండి చూద్దాం అండి. ఇక
పిచ్చపిచ్చ మాటలు చెప్తారండి, పిచ్చపిచ్చ మాటలు. అంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ యుద్ధానికి వస్తే ఓం శాంతి 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 అంటారండి మీరు. అంటే శాంతి అంటే మా ఇంటి పక్కన ఉన్న శాంతి వస్తుంది. ఏంటర నన్ను మాట మాట పద్ద పిలుస్తున్నారంటే మీరు, మీ మీద కేసు పెడతానని కేసు పెట్టుద్ది మీ మీద. అర్థమవుతుందా? మీకు చైనాతో యుద్ధం జరిగినా పాకిస్తాన్తో యుద్ధం జరిగినా ఎవరితో యుద్ధం జరిగినా అంటే 25 లక్షల మంది మిలిటరీ ఉన్నప్పటికి కూడా ఆ యుద్ధంలో మీకు మగ దిక్కులు మేమే, మగ దిక్కులు. ఆ యుద్ధంలో మొదటి వరుస ఉండేది క్రైస్తవులు, రెండో వరుసలో ఉన్నది యూదులు. వాళ్ళిద్దరు ముందుకు వచ్చేసి యుద్ధం చేసి మీకు విజయాన్ని అప్పగిస్తారు. మగ దిక్కులు మేము, మగ దిక్కు అంటే మీకు అర్థం కాకపోతే ఎస్తేర్ ధనరాజు నాడు చెప్పుద్ది మగ దిక్కు. ఏమండి మగ దిక్కుల గురించి బాగా తెలుసు ఆమెకి, ఆమెను అడగండి చెప్పుద్ది, చక్క చెప్పుద్ది మీకు. ఇంకేంటి, ఇంకేం మాట్లాడుతున్నారండి? బైబిల్ దేవుడు విగ్రహారాధికులు సభ్యమన్నాడా? అంటే విగ్రహాల వెనకాల ఏం జరుగుతుంది అనేది ఒక సబ్జెక్ట్గా పెట్టుకొని మనం చెప్పుకుందాం విగ్రహాల గురించి. రేపు గురించి ఎల్లుండి అలాగే విగ్రహాల గురించి చెప్తూ ఉంటాను నేను. మీరు వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఆ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.